దాని లోపల కూడా క్లియర్గా విన్నాము. ఇక్కడ ప్రశాంత్కు సంబంధించినటువంటి మిత్రుడు ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఈ రమేష్ అనేటువంటి వ్యక్తి వచ్చేటువంటి సమయం లోపల మీరు ఉన్నారు కదా, ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు? నైట్ జిప్సీలా ఒక 8 నుంచి 10 మంది వచ్చారు. వచ్చి మమ్మల్ని ఆపిరు. ఇక్కడ ఆపి ఇన్ఫర్మేషన్ అడిగితే మాకు తెలియాలంటే మా ఫోన్లు గుంజుకొని మమ్మల్ని కొట్టారు. ఒకరికి బ్లడ్ కూడా వచ్చింది. కొట్టి వెళ్ళిపోయాక ప్రశాంత్ వ్యక్తి ఊటూరులో ఇన్ఫర్మేషన్ తెలిసినాక అక్కడికి పోయి ఒక ఇన్ఫర్మేషన్ తప్పించుకునే మూమెంట్లో ఒక గుంతలో పడితే అల్లకెళ్ళి తాళ్ళేసి గుంజి రాళ్లతోని కత్తులతోని కొట్టి బండలెత్తేసి ఆ నుంచి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ రమేష్ అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కోసం వచ్చినటువంటి సమయం లోపల ఏ టైం లోపల ఇక్కడికి వచ్చిండు? అంటే రాత్రి 12 నుంచి వెళ్ళి గత వారం రోజుల నుంచి రోజు వస్తారు. గత వారం రోజుల నుంచి వెళ్ళి ఒకరోజు కత్తులు పట్టుకొని వచ్చి రోడ్ల మీద ఇట్లా కత్తి కింద పట్టుకొని రాక్కుంటూ వచ్చారు. రాడ్లు కత్తులు పట్టుకొని వచ్చి రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళు మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మీకు తెలిస్తే చెప్పుర్రి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా, అందరిని చంపేస్తా అనుకుంటా వచ్చి మమ్మల్ని కొట్టుడు జరిగింది. అంటే ఎంతమంది వచ్చారు ఆ వాహనం లోపల? దాదాపు ఎంతమంది ఉండి ఉంటారు? 8 నుంచి 9 మంది. జిప్సీ అది 8 నుంచి 9 మంది. అందరూ ఏ బాగా ఏజ్ 30-35 అంత ఉంటారు ఏజ్. అంటే మద్యం సేవించి వచ్చేవారా? సేవించి వచ్చి మీద ఖర్చు కొట్టడం, మమ్మల్ని కూడా కొట్టారు. మాకు కూడా ఇప్పటికి కూడా ప్రాణభయం ఉంది. ఇప్పుడు మేము ఏమైనా చెప్పినా కూడా ఇప్పుడు మమ్మల్ని కూడా ఏమైనా చేద్దామని ప్రాణభయం ఉంది మాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మీ మీద దాడి కూడా చేసిండు, మమ్మల్ని కూడా కొట్టారు. అంటే మేము చెప్పలేదని మమ్మల్ని కూడా కొట్టారు. ముగ్గురిని కొట్టారు, ఒకరిని కట్టబట్టి కూడా కొట్టారు. అప్పుడు ఒక చేతిలో గాజు శంకరాని చేతిలో రాడ్ ఉంది, ఒక చేతిలో కట్టెలు, ఒకళ్ళు చేతులతోని ఇష్టం ఉన్నట్టు కొట్టారు. అంటే ఇప్పుడు ఆ రమేష్తోని వచ్చేటువంటి వారు ఇదే గ్రామానికి చెందినటువంటి వారా లేకపోతే వేరే గ్రామానికి చెందిన వారు? మీరు అంటే వాళ్ళని చూశారు కదా? చూసినాం. ఒక ముగ్గురు నుంచి 4 ఈ గ్రామం, మిగతా అంతా కర్నారు వాళ్ళ వేకుర్తి వాళ్ళ ఫ్రెండ్స్. మొత్తానికైతే చాలా రోజుల నుంచి కూడా ఇటు ప్రశాంత్ కోసము వచ్చి ఇటు చాలామంది కూడా గాలిస్తున్నారు. రాత్రి సమయం లోపల బాగా మద్యం సేవించి గుడుంబ సేవించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా కత్తులు తర్వాత కొన్ని పరికరాలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఆచూకి చెప్పాలన్నారు. వారి బాబాయ్ ఉన్నారు. చెప్పండి అసలు, అంటే ప్రశాంత్ ఇక్కడ ఉండేవాడు కదా, ఇప్పుడు అతను చనిపోయాడు కదా, అంటే దీనికంటే ముందు అసలు ఏం జరిగింది? అయితే మేము బయట అనుకున్నాం సార్. 12-1 గంట ప్రాంతం వచ్చుకుంటూ ప్రశాంత్ లేదా అని చెప్పి మమ్మల్ని చేస్తే ప్రశాంత్ 10-12 రోజులు కనబడతలేడు, రాలేదు, లేడు ఇక్కడ అని చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది. అంతటితోటి ఇక బయటకు పోయాట ఇటు వాటు ఇండ్ల పొన్న రోళ్ళ పొన్న పిల్లలను బెదిరించుకుంటా అటు ఇటు చేసినట్టు. కానీ పిల్లలు కూడా మనకి పర్మిషన్ చెప్పలేదు. అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత టైం అయింది? దాదాపుగా 12-1 గంట ప్రాంతం అంతే. ఓసారి అంతే. ఇక 2 సార్లు వచ్చారు, వెళ్ళిపోయారుగా చూసుకున్నారు, వెళ్ళిపోయారుగా. లేడని చెప్పిన 10-15 రోజులు అంది నాకు కనబడతలేడు, నేను ఎక్కడన్నా చెప్పాలని చెప్పి నేనే ఆడాల్సిన వెళ్ళిపోయాను అంతే. అయితే ఇక నేను అనుకున్నది ఏమంటే అంతకుముందు ప్లాన్లు వస్తుంటే పోతుంటే అర్జీకి వెళ్తే ఇక వెళ్ళిపోతారు కదా అని చెప్పి నేను చెప్పేసిన. అది సంఘటన. అంటే చివరిసారి మీకు మీ ప్రశాంత్ ఎప్పుడు కనబడ్డాడు? ఏమన్నా చెప్పుకున్నాడా మీకు? అంటే మీరు ఇది మీతో పాటే ఉండేటోడు కదా, అంటే ఇప్పుడు ఈ రమేష్ గురించి కానీ ఇట్లా నాకు ప్రాణహాని ఉందని ఏం చెప్పలే, అట్లా ఏం చెప్పలే. ఫోన్ కూడా చేస్తే కూడా ఫోన్ లేవట్లేదు నా ఫోన్. అదే జరిగింది సార్, జరిగింది. లాస్ట్గా డెడ్ బాడీ చూసిన అంతేగా. అబ్బాయి నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇంటిమేషన్ కూడా రాలేదు, కనవాడలు కూడా రావలేదు నాకు. లాస్ట్ డెడ్ బాడీని చూసిన. ఇప్పుడు మీరు అంటే పోలీసులకు మరి వీళ్ళందరూ వచ్చి బెదిరించారు, ఇట్లా వీళ్ళే హత్య చేసారు అని చెప్పి పోలీసులకు కంప్లైంట్. నాకు ఈ విషయం అని తెలియదు సారు. నాకు ఇలాంటి కాదని అంతకుముందు అత్త అంటే పోతా తాపకు 4-3 ప్రశాంత్ ఉన్నాడు అనుకుంటా వచ్చి వెళ్ళిపోయారు. కానీ వీడికి వచ్చి ఇటు అటు అదే అని చెప్పి అనలేదు కదా, అన్నది మనం ఏం చెప్తాం అట్లా. నేను అట్లవేనా బయట జరిగిన సంఘటన మనకు తెలియదు. మొత్తానికి ఇటు ప్రశాంత్తోనే ఇలా బాబాయ్ నివసిస్తుండేవారు. ప్రశాంత్ ఆచూక్ కోసం చెప్పాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది, అడగడం జరిగింది. ఇక మరొక గ్రామస్తుడు ఉన్నారు. ప్రశాంత్ మీకు ఏమైనా చెప్పుకున్నాడా ఈ రమేష్తో ప్రాణహాని ఉంది అటువంటిది ఏమైనా చెప్పుకున్నాడా? ప్రశాంత్ అసలు మాకు కలవలేదు. కాకపోతే 10-12 రోజులు బట్టి అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నాడు. ఆ రోజే సండే ఈవినింగ్ వచ్చిండు ఊర్లోకి. వచ్చిన తర్వాత అలా పిల్లలు మా అబ్బాయి కూడా ఉన్నాడు అందులో. మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, బీటెక్ చేస్తాడు. మొన్ననే వచ్చిండు. వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఆయన మా ఇంటి ముందు ఉంటాడు. మా ఇంటి ముందే కాసేపు అలా కూర్చుంటారు రోజు నైటు. ఆ కూర్చొని 12 ఈ మధ్యలో ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఇటు వచ్చారు. ఇటు వస్తూ ఉంటే వాళ్ళు కత్తులు రాళ్ళు పట్టుకొని ఇటు వచ్చిరట వాళ్ళ వెనకాల. వచ్చి అక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటే వీళ్ళను తీసుకొని వచ్చి ప్రశాంత్ ఎక్కడ అని అడిగినట్టు అడిగితే మాకు తెలియదన్నా అంటే మాకు తెలియదన్నా అని వాళ్ళు అన్నారు. అంటే మీకు తెలియకుండా ఉంటుంది అరవై, మీకు తెలుసు వీరి ద్వారా నలుగురు ఉంటారు ఇక్కడ, మీరు ముగ్గురే కనబడతారు, ఇంకోటి అంటే అన్న లేరు మరి మేము ముగ్గురే ఉన్నాం అని వీళ్ళు అన్నారు. అని వీళ్ళు వెళ్ళేస్తూ ఉంటే ఇక్కడ ఎంపీటీసీ మధుసూన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వెనకాల ఇంకొక వ్యక్తి ఊరికి వచ్చి ఫోన్లో లాక్కున్నారు. వీళ్ళు ముగ్గురి ఫోన్లో లాక్కొని చెక్ చేశారు. చెక్ చేస్తే అందులో ఒకటి మెసేజ్ ఉంది అని చెప్పి, ఇప్పుడే 2 నిమిషాల ముందే మెసేజ్ ఉంది మీరు మీకేందు తెలియదురా అని చెప్పి కట్టెలు పట్టి రాళ్ళు పట్టి మా అబ్బాయిని కూడా కొట్టిరు. మా అబ్బాయికి బ్లీడింగ్ వచ్చినాక వీళ్ళు మధ్యలో ఉప సర్పంచ్ వేణు ఆపిండు అని తెలిసింది. వాళ్ళ పిల్లలు చెప్పారు, వేణు అన్న మరి మేము లేము కదా మమ్మల్ని కొడుతురు నువ్వు అని చెప్పు అన్న, మాకు తెలియదు కదా ఆయన గురించి మాకు సంబంధం లేదు కదా అంటే వేణుండి సరే కొట్టగురు వాళ్ళకి తెలియదు అని చెప్పి అన్న తర్వాత వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు అప్పుడు ఆ మధ్యరాత్రి ఇంటికి వచ్చి అసలు ఎవరికి చెప్పలే. వాళ్ళు కూడా వాళ్ళ భయంగా వాళ్ళు మళ్ళీ మేము పిల్లల్ని ఏమన్నా అంటామేమో అని చెప్పి వాళ్ళు వచ్చి పడుకున్న తర్వాత మార్నింగ్ తెలిసింది మాకు. మళ్ళీ ఇంతకుముందు ప్రశాంతంగా ఉండే ఈ ఊళ్ళో ఇప్పుడు ప్రశాంతత కావాలి సార్. ఫస్ట్ ఇటువంటి రౌడీ షీటర్ల నుంచి కానీ ఇలాంటి గొడవలు ఉండవద్దు. ఫస్ట్ ఏదైనా ఉంటే పరిష్కార మార్గాలు ఎంకలాడుకోవాలి. ఈ పరిష్కార మార్గం అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరొకరు చెప్పుకున్నా కూడా పరిష్కారం దొరుకుతుండేది. కాకపోతే వీళ్ళు ఎవరు చెప్పుకోలే. ప్రశాంత్ అనే వ్యక్తి కూడా వీళ్ళు ఎవరికి మా మీద అటాక్ జరుగుతుందని చెప్పి అసలు ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఆయన తనకు తానుగా అవుట్ ఆఫ్ కాలేజీలోకి వెళ్ళిపోయి అదే రోజు వచ్చిండు. వీళ్ళ మధ్యలో తిరుగుతున్నది తెలుసు కానీ ప్రశాంత్ కోసమా ఎవరి కోసం అనేది వీళ్ళు రెక్కి నిర్వహించేది ఎవరికి తెలియదు అసలు. మీరు ఏమన్నా వచ్చినప్పుడు వచ్చిన అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఈ ఇల్లు తర్వాత మా ఇల్లు ఉంటుంది అక్కడికి వచ్చి నన్ను లేపారు, పిలిచిరు. నేను బయటకు వస్తా అంటే పిలిచిన ఇంట్లో వండుకున్నాను. ఏం లక్ష్మారెడ్డి బొబ్బి లక్ష్మారెడ్డి నీ కొడుకు అంత స్నేహితులు మా కొడుకుడు వీళ్ళే కదా అన్నదమ్ములు స్నేహితులు అయితే నీ కొడుకు రాదు నిన్న ప్రశాంత్కు మందుకుంటావు ఇచ్చిండట మధ్యకుంట రోడ్డు కాడ తాగుతారట మరి ఏంది బతకాలనిపిస్తుందా సావాలనిపిస్తుందా ఏమనుకుంటా అంటే మావాడు 9 గంటల వరకే పండుకున్నాడు ఎందుకు మరి అంటున్నావు అని నేను అన్న. అన్నకు ఒక చిక్కులు ఆయనే ఈ ఇంకో గొల్ల ఆయనే ఈ రమే ఈయనే ఒక 6-7 రోడ్డు మీద పడరు ఇంట్లో దాకా నలుగురు వచ్చారు. ఇంట్లో దాకా పరాడు గోడ దాకా వచ్చారు. లోపల వచ్చి అడిగితే పిలువంటే వెళ్తా పండుకున్నాడు ఇవ్వచ్చు అంత వాళ్ళు పొలగాళ్ళు సోపతేనే అందరూ తేవచ్చు. మరి ఆడైతే నాకైతే 10 రోజులు కనబడతలేడు. చంపేస్తాం ఇంపేద్దాము అందరు చంపుతాము వాడ చంపుతాం అంటే ఎందుకు చంపుతాం లొల్లావు ఈయన ఆగిపోవు కానీ ఎందుకు అక్కడ పిల్లలు దొరికిరని ఉరికిరు. అట్లా మొత్తానికైతే ఆ రమేష్ యొక్క ఆచూకు చెప్పాలని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇంటి పక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా అడగడం జరిగింది. ఆచూకు కోసం వాకబు చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు ప్రశాంత్ వాళ్ళ బ్రదరు అంటే ప్రశాంత్తో ఇప్పుడు ఒక్కడే ఉంటాడు కదా. మీరు ఏం చేస్తారు వరంగల్లో? మేము వరంగల్లో డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్లో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి నేను వరంగల్లోనే ఉంటున్నాను. ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్స్ కానీ అన్న పనుల నిమిత్తం ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఇంటికి వచ్చి వెళ్తుంటాను. అంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ హత్య కంటే ముందు ఒక 2 రోజులు దాదాపుగా లేడు కదా. మీకంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మీ తమ్ముడు కనబడతలేరు అని చెప్పి ఎవరన్నా చెప్పిరా మీకు? అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అని మా మామయ్య కాల్ చేసి చెప్పిండు. అంటే మామూలుగా వెళ్ళిండు కావచ్చు అని తెలుసు కానీ ఇట్లా గొడవ అయిన విషయం అనేది తెలియదు. ఏ విషయమైనా నాకు చెప్పేది ఇంతకుముందుకైనా ఆయన చిన్న అయినా అతను ప్రత్యక్ష